రాహుల్ గాంధీకి అవగాహన లేదని మూతిమీద పెట్టి కొడతా ఆ మాట అన్నోళ్ళని. 38,000 కోట్లతోని ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ మొదలు పెడితే ప్రాజెక్టు రీడిజైనింగ్ల పేరు మీద 81,000 కోట్లకు పెంచి అక్కడి నుంచి ఈరోజు తాజా అంచనాలు 1,49,131 కోటికి పెంచిండ్రు. మూడవ టీఎంస్కి 25,831 కోట్లు అంటున్నారు. ఇప్పటి వరకు 81,000 కోట్లే ప్రాజెక్ట్ అంటుంది కదా. నేను స్పష్టంగా టీఆర్ఎస్ నాయకులను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారితో నేను సవాల్ విసురుతున్నా, లేకపోతే ఐటీ శాఖ మంత్రిని అని బోడి లెక్కలు చెప్పే బోడమితి కేటీఆర్ను నేను అడుగుతున్నా, ఇప్పటి వరకు 85,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారు కాళేశ్వరం ప్రాజెక్టుకి. ప్రాణహిత చెవెళ్ళ మేము పేరు పెడితే పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పెట్టినరు. ఆ రోజున్న ఆయకట్టుకు ఈరోజున్న ఆయకట్టుకు మీరు ఎంత అంచనాలు పెంచారు, ఎంత ఆయకట్టు పెంచారు? 1,640,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అందింది, ఏ సంవత్సరంలో కూడా 74,000 ఎకరాలు దాటలేదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండయి ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చును భరించాల్సిన పరిస్థితి వచ్చింది. 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే కాళేశ్వరం ప్రాజెక్టుల 45,000 రూపాయలు ఖర్చు పెడితే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారి ఈరోజు తెలంగాణ ఆర్థిక వనరులను అన్నిటిని కూడా మింగడానికి ఉన్న ఒక వైట్ ఎలిఫెంట్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. 16,000 కోట్లతో మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 50,000 కోట్లకు పెరిగింది. ఇలా 100,000 కోట్లకు అంచనా పెరిగేట పరిస్థితి ఉన్నది. ఏ ప్రాజెక్ట్ అన్నా నువ్వు మొదలుపెట్టిన అంచనాలకు ఈరోజు ఉన్న అంచనాలకు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు, కాగ్ చెప్పింది. కాగ్ ఈ మధ్యనే నివేదిక ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద. కాగ్ నివేదిక మీద చర్చించడానికి హరీష్ రావును, కల్వకుంట్ల తారక రామారావును నేను డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ తరఫున మేమిద్దరం వస్తాము, టీఆర్ఎస్ తరఫున మీరిద్దరు రాండి, హరీష్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు. కాగ్ ఇచ్చిన నివేదిక మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చించుకుందాము. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన అంశంలో ఏ ఒక్క తప్పు మీరు ఎత్తి చూపినా, మీరు ఏ శిక్ష విధించినా మేము దానికి సిద్ధంగా ఉన్నాము. మీ అవినీతి విషయంలో స్పష్టంగా అవగాహనతో కూడుకున్న రాహుల్ గాంధీ గారి సంభాషణను విన్న తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకులు బండారం బయటపడ్డదని రాత్రి నుంచే బావబామర్దులు పోటీలు పడి పెడబొబ్బలు పెడుతున్నారు. మీ పెడబొబ్బల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజల్ని మభ్యపెట్టలేరు. 93,000 ఎకరాల భూసేకరణ నుండి ఇప్పటి వరకు మీరు సేకరించింది 64,000 ఎకరాలే, ఇంకా 22,000 ఎకరాల భూమి సేకరించాలి. అంటే ఇట్లా 100,000 కోట్ల రూపాయలను ప్రాజెక్టులు టెండర్ల పేరు మీద మీరు కొల్లగొట్టి ఈ రాష్ట్ర సంపదను మొత్తం దోసుకున్నారు. ఒక్క కేసీఆర్ కుటుంబమే 100,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డది. 2001 టీఆర్ఎస్ ప్రారంభించినప్పుడు ఉన్న ఆస్తులు ఎన్ని? 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తులన్నీ? 2023 జూలై 2 నిన్న రాహుల్ గాంధీ గారి సభ జరిగే సమయానికి సాయంత్రం 7 గంటల వరకు ఆ కుటుంబానికి ఉన్న ఆస్తులన్నీ చర్చించుకుందామా? మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ముందుకు వస్తారా? కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని విమర్శించడం అంటే మీ మొహం మీద మీరే ఒకరెదురుగా ఒకరు నిలబడి కాండ్రించి ఊంచుకున్నట్టు తప్ప. హరీష్ ముఖం మీద కేటీఆర్, కేటీఆర్ ముఖం మీద హరీష్ కాండ్రించి ఉమ్మిస్తే ఎట్లా ఉంటుందో కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తే గట్లనే ఉంటుంది. ఇప్పటికైనా కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోండి కేసీఆర్ కుటుంబ సభ్యులారా. మీరు దోపిడి దొంగల కంటే హీనము, బందిపోటు దొంగల కంటే దారుణము, దండుపాలెం ముఠా కంటే మీరు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు. మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ప్రజలు సహించరు.
మీరు ఎట్లయితే అడ్డుకొని సభను విఫలం చేయాలని ప్రయత్నం చేసిండ్రో ప్రజలు తొక్కుకుంటూ వచ్చిండ్రు మిమ్మల్ని మీ పార్టీని అది చూసినాకైనా మీకు జ్ఞానోదయం కలగాలి నిన్నంత గొప్ప సభ జరుగుతే ఇద్దరు తీసేసిన తహసీల్దారులు ఆడ కూర్చొని జాతీయ స్థాయిలో మాతో చర్చలకు వచ్చినాను ఆడికే ఉద్యోగం లేదు ఆడు ఊళ్ళు ఎవడు అడుగుతలేడు ఆడేవాడు వచ్చిండంటే ఈడేవాడితోనూ మాట్లాడిండంట ఇని జాతీయ రాజకీయాలకు రమ్మని ఆయన పిలిచిండంట ఇక ఈయన మొత్తం లగెత్తుతాడంట గోసి పెట్టుకొని అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా ఎవడు పిలిచిండు ఎవడు వచ్చిండు ఏం మాట్లాడుకుంటారు మీరు అన్ని బుడ్బుడ్కలు వేసాలి కాకపోతే అదో పెద్ద జాతీయ వార్తనంట ఆయన వచ్చిండంటే ఈయన పిలిచా ఆయనకున్న ఉద్యోగం ఏంది ఈయనను పిలిచేదేంది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలను పిలవడానికి మాట్లాడే నితీష్ కుమార్కు బాధ్యత ఇచ్చారు నితీష్ కుమార్ ఏమైనా మాట్లాడిండా అందులో ప్రధానమైన పాత్ర పోషించే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిన్న రాహుల్ గాంధీ చెప్పిండు మేముండే ఏ వేదిక మీద టీఆర్ఎస్ ఉండదు రానియము అని స్పష్టంగా చెప్పిండు మా విధానాన్ని చెప్పినాం మేము కాంగ్రెస్ పార్టీ విధానము విస్పష్టము బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ఈజ్ ఈక్వల్ టు బాయ్ బాయ్ ఫైనల్గా కేసీఆర్ బాయ్ బాయ్ అనే కాడికి వస్తుంది ఇది కాంగ్రెస్ విధానము మా విధానాన్ని మేము చెప్తే నీ కడుపు నొప్పి ఎందురా నాయన నాకు అర్థమవుతలేదు ఏంది నీ బిచ్చబ్బతుకు ఇంకా మా గేటు ముందల బిచ్చం ఎత్తుకొని వేసాము సిగ్గుంటే అసలు మా దిక్కే చూడకు ఎవరు నువ్వు సిగ్గు లేనోడు అని మేము చెప్తున్నాము ఇంకా సిగ్గు తప్పి మాతో కూడాలనుకుంటాం మమ్మల్ని తిట్టాలనుకుంటాం నాకు అర్థమవుతలేదు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు విధానం ఏందో ఏంది మీ విధానము మీ జాతీయ విధానం ఏందో చెప్పండి జాతీయ పార్టీ అని పెట్టుకోరు కదా నీ జాతీయ పార్టీ విధానము ఏంటిది మా విధానం స్పష్టంగా చెప్పినాం బీఆర్ఎస్ ఏ వేదిక మీద ఉన్నా ఏ మీటింగ్లో ఉన్నా కాంగ్రెస్ రాదు బీఆర్ఎస్ రానియదు బీఆర్ఎస్ అంటేనే బీజేపీ రిష్తేదార్ సమితి అని మా విధానము మా నాయకుడు ఆ విషయం స్పష్టంగా నిన్న ప్రజలకు చెప్పిండు తెలంగాణ ప్రజలకు మా విధానాన్ని మేము చెప్పుకుంటే కూడా మీకెందుకు నొప్పి లేస్తుందని నేను అడుగుతున్నా కాబట్టి ఈ సైకోలు సన్నాసులు కాంగ్రెస్ గురించి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఈ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ బిల్లు ఆమోదం పొందినప్పుడు పార్లమెంట్లో ఉండి బిల్లు పాస్ కావడానికి సహకరించింది రాహుల్ గాంధీ గారు అందుకే తెలంగాణ సంక్షేమం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం ఏ డిక్లరేషన్ అయినా ఏ గ్యారంటీనైనా ఇచ్చే అధికారము అర్హత రాహుల్ గాంధీ గారికి ఉంది అందుకే వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు బీడీ వర్కర్లకు ఒంటరి మహిళలకు కళ్ళుగీత కార్మికులకు అదేవిధంగా చేనేత కార్మికులకు ఎయిడ్స్ బాధితులకు అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లకు అందరికీ పెన్షన్ 4000 రూపాయలు ఇస్తామని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినరు 75 రూపాయలు ఉన్నప్పుడు 200 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది ఇచ్చింది ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది రైతు రుణమాఫీ చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ చేసింది ఆరోగ్యశ్రీ పథకాన్ని తెస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది తెలంగాణ ఇస్తామన్నాము ఎన్ని కష్టాలు వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాము ఇవాళ అర్హులైన అందరికీ 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెబుతున్నాము అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన 4000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్తము రాష్ట్ర ఆదాయము పెరిగింది పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా కల్వకుంట్లలాక కచరాగాళ్ళలాక మేము దోపిడీకి పాల్పడకుండా పేదలకు పంచిపెడతాము పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచిపెట్టడమే సంక్షేమాన్ని పేదలకు చేర్చమడమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విధానము కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఎలా అమలు చేయాలనో మాకు తెలుసు మీకేదన్నా అనుమానం ఉంటే బహిరంగ చర్చ పెట్టండి అన్నిటికీ ఆర్థిక లెక్కలతో పాటు సంపూర్ణంగా మేము ప్రజలకు వివరించి చెప్తాము అందుకే తెలంగాణ సమాజానికి 45 లక్షల పెన్షన్ లబ్ధిదారులకు ఇంకొక 10 లక్షల మంది అప్లికేషన్లు ఈ ప్రభుత్వం తొక్కిపెట్టింది వాళ్ళందరినీ కలిపితే 55 లక్షల అర్హత కలిగిన పెన్షన్దారులు ఉంటారు వాళ్ళందరికీ 4000 రూపాయల లాగా
పెన్షన్ ఇస్తే ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో సంవత్సరానికి ఎంత బడ్జెట్ అవసరమో ఈ బడ్జెట్ని కేసీఆర్ అవినీతిని ఆపితే చాలు వాటిని కట్టొచ్చు లెక్కలన్నీ వేసినాం అనా పైసతో సహా మా దగ్గర సంపూర్ణమైన సమాచారం ఉంది పెన్షన్ ఇచ్చి తీర్తం 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడమే ఆ పథకం పేరు చేయుత చేయుత పథకం కింద పేదలకు పెన్షన్ 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది తెలంగాణ ఇస్తామని ఎన్ని ఒడితుడుకులు వచ్చిన ఇచ్చి తీరినమో 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఈ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిండు ఇచ్చి